హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అయితే ఆనియన్ సమోసా అండి. దానికి తగినట్టు నేను ప్యాన్ పెట్టుకున్నా, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నా, కొంచెం వామ్ అయితే వేసుకుంటున్నానండి. వామ్ కొంచెం ఫ్రై అయినాక ఏమేమి కావాలో చూపిస్తే చెప్తానండి. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ వేసినాక కొంచెం గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఆనియన్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని మంచిగా అన్నీ ఒకసారి కలిపెట్టి వేసుకొని దాంట్లోకి ఏమేమి కావాలో చెప్తానండి. కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఎర్రగడ్డలన్నీ మగ్గిపోతుట్టు కొంచెం దగ్గర పడేటట్టు చేసుకుంటాను. ఇక్కడ నేను మూత తీసేసి చూస్తున్నా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి. మంచిగా అది పచ్చి వాసన పోయేటట్టు మళ్ళీ మూత పెట్టుకొని కలుపుకోవచ్చు. మంచిగా ఒకసారి కలిపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద అంటుకుంటుందని చెప్తే అది ఫ్రై అయినట్టే. ఫ్రై అయిపోయినాక మసాలా వేసినాక దాంట్లో కావాల్సింది చెప్తున్నానండి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా అండి. అవన్నీ వేసి మంచిగా కలిపేసుకున్నాక మీకు తగినట్టు కారానికి కారం తగినంత వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ అయితే వేసినానండి. మంచిగా ఒకసారి కలిపేసుకున్నంత కొంచెం అటుకులండి, పోహా నలిపేసి అట్లా వేసేసిన దాంట్లోనే ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి. మొత్తం కలిపేస్తే ఇంకా ప్రాసెస్ అయితే అయిపోయినట్టే అండి. నేను ఈ సమోసా సీడ్స్ అండి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, కొంచెం మైదా అయితే కలుపుకున్నాను ఎందుకంటే సమోసా చుట్టుకొనికి. సమోసా చుట్టే విధానం అండి ఇది. అది కోన్ షేప్లో వచ్చినప్పుడు దాంట్లో కొంచెం మసాలా వేసుకొని, మసాలా ఎక్కువ వేసుకుంటే స్టఫింగ్ అంతా బయటకు వస్తుందని చెప్పేసి నేను కొంచెం కొంచెమే పెట్టినా. ఇంకా మనం కలుపుకున్న మైదా అయితే చుట్టూ పూసి, ఇంకా చుట్టూ మైదా పూసేసి నేను స్టఫింగ్ అయితే చేసుకున్నానండి. ఇంకా ప్రాపర్ సమోసా అయిపోయినట్టే ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో సమోసా అయిపోయినట్టే అండి. ఇంకా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అన్నీ ఫ్రై చేసేసుకుంటా ఇంకా అయిపోయినట్టే అండి. థ్యాంక్ యూ అండి.